जय श्री नारायण। राजन्न सिरिसिल्ल जिल्ला गंभीरावपेट मंडल केंद्रमलो गल श्री सीताराम स्वामी आलयं पूर्वं काकतीय राजुल परिपालन लोपट चिवरि राजैनटुवंटि योक्क प्रताप रुद्रुनि योक्क కాలంలో ఆయన పరిపాలన లోపట యొక్క సీతారామస్వామి ఆలయం కట్టబడి ఉన్నది। ఈ యొక్క తర్వాత రాజుల పరిపాలన తర్వాత నిజాం నవాబు పరిపాలన లోపట మన ఇది సంస్థానాలు లింగనపేట సంస్థానంలో గల శ్రీ లింగనపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గంభీరావుపేటలో శ్రీ సీతారామ స్వామి ఆలయం నిర్మించబడిందని చెప్పేసని పూర్వీకుల ద్వారా తెలుస్తున్నది। ఈ యొక్క సీతారామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి మొదలుకొని పుణ్ణమ తర్వాత విధి తదియ తిథుల వరకు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి। శ్రీ సీతారామస్వామి కళ్యాణం భద్రాచలంలో శ్రీరామనవమి రోజు ఏ యొక్క సమయానికి జరుగుతుందో అదే సమయానికి ఇక్కడ ఈ గంభీరావుపేట సీతారామస్వామి ఆలయం కళ్యాణ రాముడి యొక్క కళ్యాణం కూడా అదే సమయానికి జరుగుతుంది। ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి। స్వామివారు అశ్వవాహనం, హనుమత్వాహనం, శేషవాహనం, గజవాహనం, గరుడవాహనం, తర్వాత ఐదు అంతస్తుల రథోత్సవం కూడా జరుగుతుంది। ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ఇటు చుట్టుపక్కల నుండే కాక చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలే కాక మహారాష్ట్ర లోపల నాందేడ్ జిల్లా నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు। ఈ యొక్క స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి। ఈ విధంగా ఈ యొక్క ఆలయంలో స్వామివారిని ప్రతిష్ఠింపే ముందు యొక్క నందాదీపము అనేటువంటి యొక్క దీపాన్ని ప్రతిష్ఠించి ఈ యొక్క స్వామివారి యొక్క మూర్తులను ఉత్సవ మూల మూర్తులను మూల విరాట్ను ప్రతిష్ఠించినారు। మనకు పట్టాభిషేకంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకంలో ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా స్వామికి ఎడమవైపున సీతాదేవి, కుడివైపున లక్ష్మణుడు ఆ విధంగా ఉండేటట్టు మూల విరాట్ను మూల స్వామిని ప్రతిష్ఠింపజేసినారు। ఈ విధంగా ఈ యొక్క స్వామి యొక్క స్వామిని ప్రతిష్ఠించే ముందు ఈ యొక్క నందాదీపంని ప్రతిష్ఠించి ఆ విధంగా అప్పుడు చేసిన ప్రతిష్ఠించినారు। అప్పటి నుండి కూడా ఈ యొక్క గ్రామంలో పాడి పంటలతో గ్రామం చాలా సస్యశ్యామలంగా ఉంది అని చెప్పేసని అప్పటి పూర్వీకులు కానీ ఇప్పుడున్నటువంటి యొక్క ప్రజలకు కానీ చాలా నమ్మకంగా ఉంది। ఈ విధంగా ఈ యొక్క స్వామి యొక్క సీతారామస్వామి యొక్క ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది। జై శ్రీమన్నారాయణ।